హలో వ్యూయర్స్, సమయం తెలుగుకి స్వాగతం. ITBP ఇండో టెబిటియన్ బోర్డర్ పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ 2022. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన, కొనసాగుతున్న దరఖాస్తులు. మరి ఏ వెబ్సైట్ లో దరఖాస్తులు చేసుకోవాలి, ఈ దరఖాస్తులకి చివరి తేదీ ఎప్పుడు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని వివరంగా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ITBP 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ అలాగే కానిస్టేబుల్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భారత రక్షణ దళాల్లోని ITBP ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 52 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి ఆన్లైన్ విభాగంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆగస్టు లోనే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే చివరి తేదీ సెప్టెంబర్ 27. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే దరఖాస్తు చేసుకోవడానికి recruitment.itbpolice.nic.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 52. కానిస్టేబుల్ ఎనిమల్ ట్రాన్స్పోర్ట్ లో 52 పోస్టులు ఉన్నప్పటికీ 44 పోస్టులు పురుషులవైతే, 8 పోస్టులు మహిళలవి. అయితే ఉండాల్సిన అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. అయితే ఈ కానిస్టేబుల్ కి సంబంధించి ఉండాల్సిన వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. అయితే ఇక జీతం విషయానికి వస్తే RCPC ప్రకారం ₹21,000 నుంచి ₹70,000 వరకు ఉండొచ్చు అని అంచనా. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామ్ విధానంలోకి వెళ్తే ఈ ITBP కానిస్టేబుల్కి సంబంధించి 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, అనలిటికల్ యాప్టిట్యూడ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో 25 మార్కులకు చప్పున డివైడ్ అయి ఉంటుంది. ITBP ఎస్ఐకి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇండో టెబిటన్ బార్డర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అయితే ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు ఆసక్తి గల అభ్యర్థులు. recruitment.itbpolice.nic.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తులకి చివరి తేదీ ఇంతకుముందు సెప్టెంబర్ 15 ఉండేది, కానీ ప్రభుత్వం సెప్టెంబర్ 29 వరకు దరఖాస్తులు కోరుతుంది. ఈ దరఖాస్తులని పొడిగించింది. అయితే ఈ పోస్టులకి 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ITBP ఎస్ఐ నోటిఫికేషన్ కి సంబంధించి ఉండాల్సిన విద్యా అర్హతలు ఏంటో తెలుసుకుందాం. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ప్లస్ ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో ఉత్తీర్ణులై ఉండాలి. మరియు వయసు విషయానికి వస్తే 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹200 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. చూసారుగా, ఇది ఇవాళ ఎడ్యుకేషన్ వీడియో. ITBP రిక్రూట్మెంట్ 2022 జాబ్స్ కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా recruitment.itbpolice.nic.in ద్వారా లాగిన్ అవ్వండి. అయితే ఇలాంటి ఎన్నో ఎడ్యుకేషన్, టెక్, బ్యూటీ, హెల్త్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మీ లిఖిత, సైన్ ఆఫ్.